పేరు అండ్ ఈ స్ట్రీట్ పేరు ఏంటంటే ది రొమాంటిక్ స్ట్రాస్. అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. ఆ డాగ్స్ షిట్కి వెళ్తే everyone, this is your Deepa Sharanya. Welcome to Europe lo mudapappu. Okay. So, ella thanks cheppala teliyatledu mi andarki chaala 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 love and support ni shower chestunnaru man channel meeda. And mi andarki na videos nachutune ante I am so glad. Inka ee energy tho ee motivation tho nen inka chaala manchi videos cheyali. మీ అందరికి ఇంకా మంచి ప్లేసెస్ చూపించాలనుకుంటున్నా. ఇంకా నేను ఇదంతా మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోవట్లా. మీ అందరికీ చాలా చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక వీడియోని చాలా వైరల్ చేశారు. సో ఇప్పుడు మనం ఒక స్ట్రీట్ని ఆ విలేజ్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాం వాక్ టూర్ చేసుకుంటూ. సో దీని పేరు వింటే మీరు కూడా కొంచెం ఎక్సైట్ అవుతారు. ఈ విలేజ్ పేరు అండ్ ఈ స్ట్రీట్ పేరు ఏంటంటే ది రొమాంటిక్ స్ట్రాసే. ఈ స్ట్రీట్ పేరు ఏంటంటే ది రొమాంటిక్ స్ట్రాసే అన్నమాట. అంటే వియన్నా ఆస్ట్రియాలోనే రొమాంటిక్ రోడ్ స్ట్రాసే అంటే రోడ్ ఆర్ స్ట్రీట్ అలా వస్తుంది. సో రొమాంటిక్ రోడ్ అంటారంట ఈ ఏరియా మొత్తాన్ని కూడా. సో ఒకసారి వాక్ టూర్ చేసి ఎంత బాగున్నాయి అంటే ఈ విలేజెస్ లో ఇల్లులు చాలా చాలా బాగున్నాయి. ఒకసారి వెళ్ళి మనం చూద్దాము. నేను ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంత దూరంలో ఎందుకు ఉంటారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ వుడ్ ఇండస్ట్రీ ఉందంట ఇక్కడ దగ్గరలో. సో వాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఉంటారు అని చెప్పారు. సో మనం వాక్ చేసుకుంటూ టూర్ వేసేద్దాం. చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి మనం ఉన్నది ఎక్కడంటే అక్కడ అన్ని కార్స్ కనిపిస్తున్నాయి కదా, ముందు లేక్ ఉంటుంది అక్కడ ఉన్నాము. సో ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం దూరంలోనే స్టార్ట్ అయిపోయినాయి ఇల్లు. సో అంత బాగుంటాయి ఈ ఇల్లు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్షన్ చూసారు కదా ఎంత బాగుందో. ఆ గార్డెన్ కానీ ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. అండ్ ఇదంతా కూడా వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఆ రోజెస్ చూసారా ఎంత డార్క్ రెడ్ కలర్లో ఉన్నాయో. సో మొత్తం అంతా కూడా గార్డెన్స్, చిన్న చిన్న చెట్లు, అంత ఈ ఫెన్సింగ్ కూడా చెట్లతోనే పెట్టుకున్నారు. ఎంత బాగుందో చూడండి ఫెన్సింగ్. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ లాగా ఉన్నాయి కదా చూడడానికి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంత ఓల్డ్గా కనిపిస్తే అంత బాగుంటున్నాయి అన్నమాట. చూడండి ఎంత పాతగా ఉంది కానీ బ్యూటిఫుల్గా ఉంది. ఇంత పాతగా ఉన్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అందంగా. లోపల కూడా ఇంకా గార్డెన్ ఉంది. ఇల్లులు అయితే ఏమైనా ఉన్నాయా అసలు. సో వాక్ చేద్దాం ర్యాండమ్. ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా. వెనకాల వ్యూ వెనకాల చూసారు కదా వ్యూ. సో జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్దాము. బట్ వీళ్ళందరూ వుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళంట. సో ఈ వుడ్ చూసారు కదా వీళ్ళంతే ఎంత పాతగా పెట్టుకుంటే ఎంత యాంటిక్ ఐటమ్స్ పెట్టుకుంటే అంత అందాన్ని ఇస్తుంది ఇంటికి అని బిలీవ్ చేస్తారు పాత వస్తువుల్ని. ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి కదా. ఈ సీజన్లోనే వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ. మళ్ళీ వింటర్లో ఈ వుడ్ వింటర్కి అనమాట. వింటర్లో వీళ్ళు హీటర్స్ కాకుండా రియల్ ఫైర్ వేసుకుంటారు, క్యాంప్ వేసుకుంటారు. అదే ఇంట్లో హీటింగ్కి ఈ వుడ్ వాడతారనమాట. సో ముందే కొట్టేసి పెట్టుకున్నారు స్టాక్. నాకేంటో ఇండియాలో ఒక తిల్లులు చూస్తే ఇట్లా షెడ్లు ఇలా ఉండేవి కదా అట్లా అనిపిస్తుంది. ఇల్లులు బయటికి ఇలా ఉన్నా కూడా లోపల ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటాయి లోపలికి ఇల్లులు. అండ్ ఒకసారి ఈ ఫ్లవర్స్ చూడండి అసలు హైబ్రిడ్ రోజెస్ లాగా వచ్చినాయి. అసలు రియల్ ఫ్లవర్సా లేకపోతే ఆర్టిఫిషియల్లా అనుకున్నా నేనైతే చూసి. రియలే కదా రియల్ ఫ్లవర్స్. అసలు ఎంత బాగున్నాయి చూడండి అసలు లోపలికి. వావ్ ఈ ఇల్లు చూడండి ఇంకా అసలు ఎంత బాగుందో. ఈ ఇల్లు చూడండి అసలు ఎంత బాగుందో. చిన్న హౌస్ అయినా కూడా ప్యాలెస్ కంటే కూడా అందంగా ఉంది. బయటే కాదు లోపల కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వీళ్ళు ఏంటంటే కలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంటికి సేమ్ కలర్ ఉంటుంది, లైట్ కలర్. ఊటీలో ఇలా ఉంటుందా రాజు? నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మేబీ అంతకన్నా బాగుంటుందా ఊటీ నాకు తెలీదు.
ఉండొచ్చు. ఇండియాలో కూడా యాక్చువల్ గా చాలా ప్లేసులు ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఇక్కడే కాదు నెక్స్ట్ టైం ఇండియాలో కూడా చాలా బాగుంటాయి అంట. చాలా బాగుంటాయి ప్లేసెస్ కొన్ని కొన్ని. ఓకే అక్కడ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకున్నాను. ఇక్కడ డాగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డాగ్స్ షిట్కి వెళ్తే మనమే ఈ కవర్తో తీసేయాలన్నమాట. అందరూ పాటిస్తారు ఇది, ఎవరు తీస్తారులే అని మాత్రం అనుకోవద్దు. ఈవెన్ నాతో సహా నేను చేయాల్సిందే. ప్రతి స్ట్రీట్కి ఒకటి ఉంటుంది ఇలా డాగ్ పాయింట్, అక్కడ ఫ్రీ కవర్స్ దొరికితే చాలా ఉంటాయి, మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు యూజ్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. సో ఆ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో ఇదంతా. ఇక్కడ ఏమైనా పండుతాయా? అసలు పండవు. ఆ ఉట్టి గడ్డే పండుతుందా? చాలా రిఫ్రెషింగ్గా ఉంది. చాలా ఎలా ఉందంటే నా ఫీలింగ్, నా ఫేవరెట్ మూవీస్ అన్నీ కలిపి ఒకేసారి ఒకే షోలో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. అంతే, కొత్తగా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎవ్వరు లేరు, ఏ థాట్స్ లేవు, ఏ టెన్షన్స్ లేవు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి దాంట్లోనూ నాకు ఒక ఆర్ట్ కనిపిస్తుంది. ఇట్లా చూడండి, ఇక్కడ ఏదైనా ప్లాస్టిక్ వాడేయచ్చు వాళ్ళు వాడాలనుకుంటే, కానీ వుడెన్ దాన్నే ఒక మొక్కల కుండీలాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా వాల్లో ఎంత బాగున్నాయి కదా, అసలు పాట్స్ దాంట్లో ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకున్నారు. మెయింటెనెన్స్ అలా చేస్తారన్నమాట, ఊరికే ఎలా పడితే అలా వదిలేకుండా. కొత్త కొత్త లేటెస్ట్ స్టైల్ అనుకుంటాం, కానీ వీళ్ళు పాత వాటినే ఇంత బాగా క్రియేట్. ఇప్పుడు సపోజ్ ఈ లెటర్ బాక్స్ నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 200-300 ఇయర్స్ బ్యాక్ దై ఉండొచ్చు. వాళ్ళ యాన్సిస్టర్స్ గుర్తుగా వాళ్ళు ఉంచుకుంటారన్నమాట. ఎంత బాగుందో చూడండి. అంతా కూడా న్యాచురల్ కలర్స్ ఇష్టపడతారనమాట. మొత్తం గేట్ కూడా ఆఖరికి వుడెన్ గేట్ అన్నమాట. అండ్ అక్కడ డెకరేటివ్ పీసెస్ కూడా చూస్తే అవి కూడా వుడ్తోనే. ఎంత న్యాచురల్గా ఎంత బాగున్నాయి చూడండి. ఆ వుడ్ని దాని మీద స్టోన్స్ అంటించి అదే ఒక డెకరేటివ్ పీస్లో పెట్టుకున్నారు. ఏమన్నా క్రియేటివిటీనా అసలు. ఇప్పుడు ఇంకొక స్ట్రీట్లోకి వెళ్దాము. ఈ ఇల్లు అయితే మొత్తం ఫ్లవర్స్తోనే కవర్ అయిపోయింది. నాకు అన్నిటికన్నా ఇక్కడ నచ్చే క్యూట్ థింగ్స్ అయితే ఇవి అన్నమాట. నాకు నచ్చే థింగ్స్ అయితే ఇవి. ఎంత బాగుందో అసలు. ఏ ఇది రియల్ పికాక్? చిచ్చి రియల్ పికాక్ అనుకున్నా నేను సడన్గా చూసి. న్యాచురల్ వుడ్తో ఇవన్నీ చేస్తారు. అండ్ ఇదైతే పార్కింగ్ గ్యారేజ్ అంట. ఎంత బాగుందో. ఏ నీకు నాకు ఈ ఇల్లు చూస్తుంటే, ఈ గ్యారేజ్ చూస్తుంటే, ఈ ఏరియా చూస్తుంటే ఏం గుర్తొస్తుంది తెలుసా రాజు? డార్లింగ్ సినిమాలో వాళ్ళు వెళ్తారు చూడు విలేజ్కి, ప్రభాస్ది అట్లా ఉంది. డార్లింగ్ మూవీలో వాళ్ళు ఒక ఇంటికి వెళ్తారు కదా, ఆ ఇల్లు అలా ఉందన్నమాట ఈ లొకేషన్. ఇక్కడ ఎందుకనో వీళ్ళకి పర్మిషన్ ఉన్నా కూడా
అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్కి పర్మిషన్ ఇవ్వరు ఇలాంటి ఏరియాస్లో. ఒకవేళ ఇచ్చినా కూడా ఇట్లాగే వీళ్ళు క్యూట్గా కట్టుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఇప్పుడు ఈ ఇల్లు ఒక ఫ్లోర్ కాదు, డెఫినెట్గా డూప్లెక్స్ అయి ఉంటుంది. అన్నీ ఇదే మోడల్లో కడతారు, ఇల్లులాగా రావాలి, బయటకు చూడడానికి క్యూట్గా ఉంటాయి. లోపల మాత్రం 2 ఫ్లోర్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ కూడా ఉంటాయి, బట్ బయటికి మాత్రం సింపుల్గా ఇలా క్యూట్గా కనిపిస్తాయి. గార్డెన్ అనేది చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఎక్కువ బయట ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట. అందుకే వాళ్ళకి వెకేషన్ వచ్చినా లీవ్స్ దొరికినా విలేజెస్కి ఇలా అవుట్స్కట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా ఉండే వియన్నాలోనే వీళ్ళు ఏమంటారంటే, అమ్మో వియన్నా సిటీ కదా, చాలామంది జనాలు ఉంటారు, మాకు విలేజ్లోనే ఇష్టం అంటారు. ఇంక ఇండియా వస్తే ఏమవుతారు? ఇక్కడ ఈ ఇల్లులు ఉన్న మ్యాక్సిమం పీపుల్కి నేను ఇప్పుడు ఇంటి బయట ఇలాంటి బోట్స్ చూస్తున్నాను అనమాట. ఇంకా దగ్గరలో కాబట్టి లేక్ ఉంది, ఉంచుకుంటారు. సో వాళ్ళకి కావాల్సినప్పుడల్లా కార్ పైన పెట్టుకొని ట్రక్ పైన పెట్టుకొని వెళ్ళిపోయి లేక్లోకి వెళ్ళిపోతారు. దగ్గరలో ఉంది బట్ లేక్ లేకపోయినా వియన్నాలో ఎంతమందికి లేదు, బోట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు గ్యారేజెస్ ఉంటాయి కదా, సో దాంట్లో సొంత బోట్స్ కొనేసుకొని పెట్టుకుంటారు. వీళ్ళు ఏదైనా సరే సొంతవి కావాలన్నమాట. ఈవెన్ కార్ ఆర్ బైక్ రిపేర్ వస్తే మనం చీటికి మాటికి మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. వీళ్ళు ఏంటంటే కార్ పెట్టుకునే దాంట్లో మొత్తం దానికి సంబంధించిన ఐటమ్స్ కొని పెట్టేసుకుంటారు. ఓన్గా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈవెన్ ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా యూట్యూబ్లో చూసుకొని ఎలా ఫిక్స్ చేయాలని ఫిక్స్ చేసేసుకుంటారు. ఇప్పుడు మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఈవెన్ వాషింగ్ మెషిన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంటర్నెట్లో చూసి అసలు ఇంకా రిపేర్ చేయడానికి మనిషి కూడా అక్కర్లేదు, అవి బాగైపోయిన రోజులు చాలానే ఉన్నాయి. సో నువ్వు నేను ఇద్దరం కలిసి అవును, సో అలా రిపేర్ చేసేసుకుంటారు అనమాట. వేరే వాళ్ళ మీద యాక్చువల్ ఇండివిజువాలిటీ చాలా ఇష్టపడతారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఇక్కడ అయితే క్యాంపింగ్ వ్యాన్తో పాటు ఇట్లా వేసుకోవడానికి పర్మిషన్. ఓ ఇవి రెంట్ తీసుకోవడానికి ఓకే, ఇవన్నీ రెంట్ తీసుకోవడానికంట. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది క్యాంపింగ్ ఏరియా అనుకున్నా కానీ ఇవి రెంట్ తీసుకోవచ్చు అంట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏది నచ్చితే అది. వావ్, ఇప్పుడు ఈ స్ట్రీట్స్ లోంచి నడుచుకుంటూ వస్తే ఇంకొక ప్లేస్ కనిపించింది. ఇదేంటంటే ప్రైవేట్ గార్డెన్స్ అన్నమాట. ఇక్కడ క్యాంపర్ వ్యాన్స్ పెట్టుకోవచ్చు. ఇందాక మనం చూసిన క్యాంపింగ్ వ్యాన్ ఏరియా వేరు. యా, సో అక్కడ ఏంటంటే ఇలా లేక్ దగ్గరలో లేదు, బట్ ఇక్కడ రెంట్ చేసుకోవాలంటే క్యాంపర్ వ్యాన్తో ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా బాగుంది కదా. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేశారు, ఎందుకో తెలియదు. ఇది ఇక్కడ ఎవరు లేరు. చూసినా చూడు, 360 డిగ్రీస్లో ఇటు చూసినా కూడా నువ్వు అలా చేతులు పెడితే ఏంటో దేవుణ్ణి రా అని పిలుస్తున్నట్టు. అసలు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, నన్నే లక్కీ అనుకుంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకెంత లక్కీ కదా. మామూలు లక్కీ కాదు, వాళ్ళు సూపర్ లక్కీ. ఏం చెప్తాను చెప్పండి, మాట్లాడమంటే ఏం మాట్లాడతాను. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని చూస్తూ నేను అలా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా వర్షం అనమాట ఇక్కడ ఇప్పుడు, అందుకే వెదర్ అంతా ఇలా మారిపోయింది. సన్లైట్ ఉన్నా కూడా బాగుంటుంది. ఈవెన్ వింటర్లో అయితే ఇంకా ఈ కొండలన్నీ ఉన్నాయి కదా, ఇవంతా కూడా వైట్గా మారిపోతాయి అన్నమాట స్నో పడి, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అంట యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేద్దాం మరి, ఏంటి చేసేది, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలా, ఖాళీగా ఉండొద్దా. ఇప్పుడు డిన్నర్ తెచ్చుకోవాలి కదా మనం వెళ్ళి. ఎప్పుడు తినడమేనా, తినొద్దా, తింటూనే ఉంటావు దీప. నేను వదిలేసాను అనుకో, పడతావు నువ్వు. నువ్వు పడేది నేను కాదు. కాదు డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం మరి, నీకు ఇష్టమైన పాస్తా తినదు. చాలు పడిపోతా.
అందరికి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా చూపిస్తున్నాను ఆ ఛానల్లో. మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బై బై.